ప్రజల ఆశీస్సులతో రాబోయేది కూటమేనని అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. అనకాపల్లిలో జనసేన, టీడీపీ, బీజేపీ తరఫున పోటీ చేసిన తనకు మద్దతు తెలిపిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దించాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు. గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే ఒకటి కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మంచి మెజారిటీతో అధికారంలోకి రావడం జరుగుతుంది. ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరికి కూడా అందే విధంగా, ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని, విద్యార్థులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి. ప్రజల సహకారానికి, ముఖ్యంగా మీ అందరి సహకారానికి, మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు. మీడియా అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్రంలో మోడీ గారి మరో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత 2-3 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు, ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు రాబోతూ ఉంది. వారిది 2 సంవత్సరాల కష్టం కాదు, గత 10 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కంకణం పెట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం.